పద్దెనిమిదో వచనాన్ని మనం చదవగలిగితే, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తము అనేది మనము ధ్యానించవలసిన అంశముగా ఉన్నది. కాబట్టి మనము ఏదో పాస్టర్ ఉన్నారు, లేకపోతే చర్చికి వస్తే బాగా ఉండాలి, లేకపోతే ఏదైనా మీటింగ్కి వెళ్తే బాగా ఉండాలి, లేకపోతే మరొక చోటికి వెళ్తే బాగా ఉండాలి, మరొక చోటికి వెళ్తే పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని కాదు. కానీ మన ప్రభు ఎల్ల కాలము మన యొక్క హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రతి క్షణాన పడుకున్నప్పుడే కానీ, తెలివి మనం మెలకువలో ఉన్నప్పుడే కానీ, డ్యూటీకి వెళుతున్నప్పుడే కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని మనం పరిశుద్ధంగా యుక్తమైన అంటే మంచి కొరకు, పవిత్రత కొరకు మనల్ని మనము కాపాడుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. తన యొక్క కుమారులు ఈ రీతిగా ఉంటారన్నమాట. ఏదో ఒక సమయాన్న, ఒక సందర్భాన్న, ఒక కాలాన్న మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండడానికి ఇష్టపడడం కాదు. కానీ అన్ని వేళల యందు కష్టకాలమందు, బాధల యందు, శ్రమల యందు, ఇబ్బందుల యందు, అన్ని వేళల యందు కూడా మనల్ని మనం పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి అనేది దేవుని యొక్క కుమారుడి యొక్క లక్షణాలు. కాబట్టి మనము దేవుని యొక్క కుమారుడిగా స్వీకరించబడ్డాము. ఈరోజు నేను దేవుని యొక్క కుమార్తెవి, దేవుని యొక్క కుమారుడు, ఇదిగో నీవు నా కుమారుడు, ఇదిగో నీవు నా కుమార్తెవని పిలవబడుతున్నారు అని అంటే, మీలో ఉండవలసినది అన్ని వేళల యందు, అన్ని విషయాల యందు, ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు, ఎంత శత్రుత్వము మనకి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా మనము అన్ని వేళల యందు కూడా దేవుని యందు పరిశుద్ధపరచబడి, దేవుని మహిమపరచబడేటువంటి బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాను.